హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నానండి. ఈ దీపావళి మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అన్నది ఈ వీడియోలో ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ యాక్షన్ అయితే రెడీ చేస్తున్నానండి. తనకి లాంగ్ హెయిర్ అంటే ఇష్టము. అంటే స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నప్పుడే మమ్మీ నాకు సౌరం వెయ్యి అని అంది, కానీ నేనే వేయలేదు. లేదమ్మా, దీపావళి రోజు వేస్తానులే అని చెప్తే సరే అంది. ఇక మార్నింగ్ రెడీ చేయలేదు, ఈవినింగ్ రెడీ చేయొచ్చు లేదా టపాసులు అవన్నీ కాల్చుకునేది కదా, దీపాలు వెలిగించింది కదా అని చెప్పేసి మార్నింగ్ అయితే సింపుల్గానే ఉంది. ఇక ఈవినింగ్ అయితే రెడీ చేస్తున్నాను మంచిగా. తనకి ఏమేమి కావాలో తన జ్యువెలరీ అయితే తీసి పక్కన పెట్టుకుంటుంది, తన చాయిసే. ఇక ఏదో అవన్నీ నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాయండి. తను హారంలా పెట్టుకుందామని తీసింది అయితే నా మ్యారేజ్కి. ఇక్కడ మామూలుగా పాపిడి పిల్లలాగా వస్తుంది కదా, వచ్చి ఇట్లా సైడ్స్ ఉంటాయి కదా, అది దాన్ని లింక్ ఒకటి తీసేసి దాన్ని మామూలుగా నెక్లెస్ లాగా అయితే యూజ్ చేస్తున్నాను నేను. తనకు కావాల్సిన జ్యువెలరీ అయితే తీసి చూసుకుంటుందండి, సెట్ అయిద్దా లేదా అని చెప్పేసి. మళ్ళీ నచ్చలేదు అనుకుంటే తీసేసింది. అది తన సెకండ్ బర్త్డేకి తీసుకున్నాను. మా ఇంట్లో పౌడర్ అయితే రాసుకోమండి, నేనైతే అసలు రాసుకోను. అక్షయ్కి చిన్నప్పుడు రాసేదాన్ని, కానీ తర్వాత తనకి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత రాయొద్దన్నారని చెప్పేసి నేను ఆపేశాను. ఇక ఎవరైనా వచ్చినప్పుడు రాసుకుంటారు కానీ చెప్పేసి ఒక డబ్బా అయితే ఇంట్లో ఉంటుంది. అక్షయ్ ఎక్కడ ఏది పడితే అది తీసేసుకొని సర్దుకుంటూ ఉంటుంది, అందుకే తనను అడుగుతున్నాను. అంటే షవర్ టు షవరే ఉంటుంది, వేరేది ఉండదు. అదే ఎందుకంటే ఎప్పుడైనా అక్షయ్కి చెమట పొక్కులు ఇలాంటివి వచ్చినప్పుడు రాయడానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇక అది కూడా ఎక్కడో పెట్టి ఇక అడుగుతుంటే తెలియదు, మమ్మీ నాకేం తెలుసు నీకే తెలియాలి కదా అంటుంది. ఇక తర్వాత కాటుకైతే వేశాను, సింపుల్గానే రెడీ చేస్తానండి, హెవీ ఏమి ఉండదు. కాటుకు పెట్టి ఇక స్టిక్కర్ వేసిన తర్వాత ఏదో ఒక అది ఇందాక సెలెక్ట్ చేసుకుంది కదా నెక్లెస్ లాంటిది, ఇక అది వేస్తాను, వడ్డానం వేస్తాను. చెవులు మాటీలు ఇవంటే ఇక ఇప్పుడు ఆడపిల్ల అన్నాక అవి వేయాల్సిందే కదా, ఇక అవి వేస్తాను. అంతేకాని మేకప్ ఇలాంటివి అనేవి అయితే ఉండవు, ఇంట్రెస్ట్ ఉండదు మాకు. మేము వెయ్యం అయినా చిన్నపిల్ల కదా అవన్నీ ఇప్పుడే ఎందుకని చెప్పేసి సింపుల్గానే రెడీ చేస్తాను. తనకి బేబీ కటింగ్ చేపిద్దామా నాన్న అంటే అమ్మ మమ్మీ నాకు హెయిర్ కావాలి అని అంటుంది, కాకపోతే కటింగ్ అయితే చేయించాలి, స్కూల్కి వెళ్తుంది కదా ఇప్పుడు, ఎందుకు హెయిర్ కూడా పలసగా ఉంది అని చెప్పేసి కటింగ్ చేద్దామని చూస్తున్నాను. ఇయర్ రింగ్స్ అయితే వేస్తున్నాను. ఇక తనకు కావాల్సిన పాపిడి బిళ్ళ అవన్నీ పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఇవి చంపచవరాలు మాటీలు అవన్నీ పెట్టు మమ్మీ అంటే ఇక అవన్నీ చూసి పెడుతున్నాను. మా అక్షయ్కి ఇయర్ రింగ్స్ అస్సలు ఉండట్లేదండి. మొన్న అంతకుముందు గోల్డ్ తీసుకుంటే పోగొట్టిందా, ఫస్ట్ చెవులు కుట్టించినప్పుడే ఊడగొడితే అవి తీసి పక్కన పెట్టాను. తర్వాత మామూలుగా ముక్కు పుడక లాంటివి పెడితే అవి ఊడగొట్టేసింది, ఎక్కడ పోగొట్టిందో ఒకటి ఒక్కొక్కటే మిగులుతుంది. దాని తర్వాత మళ్ళీ వెండి తీసుకుంటే వెండి కూడా పోగొట్టింది. మళ్ళీ మొన్న తీసి మళ్ళీ పెట్టాము, షిరిడి వెళ్ళే ముందే కదా పెట్టాను, ఎన్నో రోజులు అవ్వలేదు. మళ్ళీ స్కూల్లో పోగొట్టేసింది, వాళ్ళ మిస్ని అడిగితే చూస్తాం మేడం అంది. సెకండ్ డే అడిగితేనేమో వేరే ఆ మిస్ రాలేదు మేడం అని అన్నారు. ఇక తర్వాత ఇక వచ్చే కావులేదు నాకు తెలిసి దొరకవు అని చెప్పేసి ఇక వదిలేశాను. స్కూల్లో పడేసి వచ్చేసింది, ఎట్లా పోతున్నాయి? అప్పటికే నేను మామూలుగా దిద్దులు లాంటివి పెడితే పోతాయని చెప్పేసి రింగులు తీసుకున్నాను, అవి కూడా ఊడగొట్టేస్తుంది. అసలు ఎంత అంటే
స్కూల్లో ఆడుకునేటప్పుడు ఎట్లా పోతాయో ఏమో కానీ, ఇక పిల్లలు ఇక ఏవి పెట్టినా ఉండవని నాకు అర్థమైంది. అందుకే బంగారం నుంచి వెండికి వచ్చాను. ఈసారి వెండి నుంచి మామూలు ఇయర్ రింగ్స్ తీసేసి పెడతాను నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే ఎంత మనం పెట్టినా అవి ఉండట్లేదు, ఒక 2 మంత్స్ కూడా రావట్లేదు అక్షయకి అయితే. అందుకని చెప్పేసి నేను ఇక నార్మల్ ఇయర్ రింగ్స్ పెడతాను. నాకైతే పడవు పుండ్లు అవుతాయి, మరి తనకి ఎలా ఉంటుందో చూస్తాను. ఓకే పర్లేదు, ఏమి కావట్లేదు, పెయిన్ ఏమి రావట్లేదు అంటే ఉంచుతాను, లేదంటే తీసేసి ఇక మళ్ళీ ఇక వెండియో ఏదో ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. బొట్టు ఇవన్నీ వేయాలి అక్షయ. అదే తిలకమైంది, కుంకుమ పెట్టాలి చిన్న తీసుకురా చేసుకోవడానికి వస్తుందా. మాకు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అండి మేము దీపావళి ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేది. అంటే మా వారు ఎప్పుడు ఊరు వెళ్తారు, వాళ్ళ వ్యాపారం ఉంటుంది అక్కడ దీపావళి సామాను అమ్మడానికనే. ఈసారి ఏంటంటే మంత్ ఎండ్ వచ్చింది, 31st కదా వచ్చింది, ఆ రోజు ఆఫీస్ ఉందని చెప్పేసి ఇక వెళ్ళలేదు. లేదంటే వెళ్ళేవాళ్ళు, వెళ్తే ఇక మేము నేను అక్షయన ఇద్దరమే ఉంటాం ఇక్కడ. ఇక మా ఇద్దరి కోసం ఇక మేము ఏమి సెలబ్రేషన్స్ అయితే ఉండవు. తను నెక్స్ట్ డే వచ్చిన తర్వాత ఏమైనా సామాను దీపావళికి సంబంధించిన ఉంటాయి కదా టపాసులు అవి అవి తీసుకొస్తే ఇక అక్షయ్ ఇద్దరు కాల్చుకుంటారు. కానీ ఇక అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండేది కాదు. ఇక ఇయర్ తను వెళ్ళలేదు కాబట్టి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళారు, ఈవినింగ్ వచ్చిన తర్వాత దీపాలు వెలిగించేసి ఇంటి ముందు పెట్టి మామూలుగా పూజ చేసుకొని ఇక టపాసులు అయితే కాల్చుకున్నాం. అక్షయ్ చూడండి, ఫోటోకి వీడియోకి స్టిల్ అయితే ఇస్తుంది. తనకి అంటే లెఫ్ట్ హ్యాండ్తో వెలిగించింది కదా, తనకి చిన్నప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండ్ అనమాట, రైట్ హ్యాండ్ రాదు త్వరగా. అన్నప్రాసన రోజు కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే పట్టుకుంది, రాయడం అయినా సరే లెఫ్ట్ హ్యాండ్తోనే రాసిద్ది. చిన్నప్పుడు ఇక లెఫ్ట్ హ్యాండ్తో తినేది, కానీ ఇప్పుడు అలవాటు చేస్తాము రైట్ హ్యాండ్తో. కాకపోతే ఫస్ట్ ఇక ఏదైనా పని చేయాలి అంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేస్తుంది అనమాట తనకి, అది అలవాటు అయిపోయింది కాబట్టి. నేను ఉంటే చెప్పేదాన్ని, నేను లోపల ఉన్నాను, నేను ఫ్రెష్ అవుతూ ఉండేసరికి ఇక వాళ్ళ డాడీ వీడియో తీశారు అందుకని చెప్పేసి లెఫ్ట్ హ్యాండ్తోనే వెలిగిస్తుంది. తర్వాత ఇక అక్షయ నేను దీపాలు అయితే వెలిగించి ఇక ఫ్లవర్స్ వేసాం కదా ముగ్గు, ఆ ముగ్గు చుట్టూ అయితే వేసాం. కానీ మా వారు వీడియో తీయలేదు, తీయడం మర్చిపోయారు. ఇక్కడ జోక్ ఏంటంటేనండి, మేము టపాసులు ఇవన్నీ అయిపోయిన తర్వాత దీపాలు అన్నీ వెలిగించిన తర్వాత టపాసులు తీసుకొచ్చారు కదా కలుద్దామని చెప్పేసి బయటకు అయితే వెళ్ళాము కిందికి. ఇక్కడ వచ్చేసి ఇది ఏమంటారు, హోలీ టైంలో కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్లో కానీ కలర్స్ వచ్చి యూజ్ చేస్తారు కదా అవి అనమాట, మాకు తెలియదు.
నేను ఎప్పుడు చూడలేదన్నమాట. మావారు అంటే వీడియోస్లో చూస్తాం కానీ ఇవన్నీ తెలియదు. మావారు కూడా తెలియక అక్కడ సేల్ చేస్తున్నారని తీసుకొచ్చారు. సర్లే తర్వాత చూస్తే అది బ్లాస్ట్ అయిద్దేమో అని చూస్తే కలర్ వస్తుంది నవ్వుకొని. తర్వాత ఇక మేమిద్దరం అయితే ఇలా రీల్ అయితే చేసుకున్నాము. మా చిన్నప్పుడు ఇవన్నీ ఉండేవి కదండి. మా నాన్నగారు మా అన్నయ్య ఇద్దరు కలిసి తాటాకు బొమ్మలు ఉంటాయి కదా అవి తెచ్చుకునేవాళ్ళు. మా కోసం కాకరపొత్తులు, స్విచ్ బోర్డులు, భూచక్రాలు, ఇక మామూలుగా రీల్స్ ఇవి ఉంటాయి కదా తుపాకీలో పెట్టి కాల్చుకునే అవి ఉండేవి. కానీ ఇవన్నీ ఉండేవి కదండి. ఇక ఇక్కడ చూపించింది అయితే అది బ్లాస్ట్ అయ్యి పైకి వెళ్ళిన తర్వాత వెలిగిద్దట మాకు తెలియదు. నేను అలాగే చూస్తున్నా కింద బ్లాస్ట్ అయ్యిద్దేమోనని చెప్పేసి, కాకపోతే అది పైకి వెళ్ళింది. తర్వాత పైకి చూస్తే అది మొత్తం అయిపోయింది అనమాట. తర్వాత ఇక మా అక్షమేమైతే ఈ టపాసులు ఇవన్నీ కాల్చుకున్నామండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి అండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీకు మీరే కాసుకోండి కానీ ఓ ఆయన ముందే చాలంటే